బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టానికి వ్యతిరేకంగా భారత్ బంద్ కొనసాగుతుంది. అయితే బంద్ నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని హోంశాఖ సూచించింది. నేడు భారత్ వ్యాప్తంగా బంద్ కొనసాగుతుంది. ఇక శాంతియుతంగా బంద్ కు పిలుపునిచ్చారు రైతు సంఘాలు. ఇక ఈ నేపథ్యంలో దాదాపు బంద్ కి అన్ని పార్టీలు సహకరిస్తున్నాయి. అయితే వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల పాటు బంద్ కొనసాగనుంది. అయితే ఈ నేపథ్యంలో రైతులకు అండగా 25 పార్టీలు, కార్మిక సంఘాలు మద్దతు పలికాయి. ఈ నేపథ్యంలో బంద్ కు సంపూర్ణ మద్దతు కూడా ప్రకటించింది టీఆర్ఎస్. ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి దాదాపు 4 గంటల వరకు అందరూ బంద్ లో పాల్గొనాలని సూచించింది. ఇక బంద్ నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ సూచనలు చేసింది. ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని హోంశాఖ సూచించింది. భారత్ వ్యాప్తంగా బంద్ కొనసాగుతుంది. ఇక శాంతియుతంగా బంద్ కొనసాగించాలని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. అయితే బంద్ కు సంపూర్ణ మద్దతు పలికింది టీఆర్ఎస్. ఇక ఈ నేపథ్యంలో బంద్ నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ సూచనలు చేసింది. అయితే అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని హోంశాఖ సూచించింది. దాదాపు అన్ని పార్టీలు భారత్ బంద్ కు మద్దతు పలికాయి. అయితే నేడు భారత్ బంద్ కొనసాగనుంది. ఉదయం 11 గంటల నుంచి దాదాపు 4 గంటల పాటు ఈ బంద్ కొనసాగనుంది. అయితే ఈ బంద్ లో అనేక పార్టీలు, రాజకీయ పార్టీలు, అలాగే వ్యాపార సముదాయాలు, అలాగే రవాణా సముదాయాలు కూడా అన్ని స్వచ్ఛందంగా బంద్ ను ప్రకటించాయి. ఈ నేపథ్యంలో రైతులకి దాదాపు అంతా భారత్ వ్యాప్తంగా సహకారం లభిస్తుంది. అయితే రైతులకు అండగా 25 పార్టీలు, కార్మిక సంఘాలు కూడా బంద్ ను ప్రకటించాయి. అయితే బంద్ కు సంపూర్ణ మద్దతు పలికింది టీఆర్ఎస్. నేడు భారత్ బంద్ కొనసాగనుంది. శాంతియుతంగా బంద్ కు పిలుపునిచ్చాయి రైతు సంఘాలు. అయితే భారత్ బంద్ కారణంగా అనేక రాజకీయ పార్టీలు బంద్ కి మద్దతు తెలిపింది. ఇక శాంతియుతంగా బంద్ కు పిలుపునిచ్చింది రైతు సంఘాలు. అయితే ఈ నేపథ్యంలో వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఉదయం 11 గంటల నుంచి 4 గంటల పాటు ఈ బంద్ కొనసాగనుంది. ఈ నేపథ్యంలో బంద్ కొనసాగనుంది. రైతులకు అండగా 25 పార్టీలు, కార్మిక సంఘాలు మద్దతు పలికాయి. అయితే బంద్ కు సంపూర్ణ మద్దతు పలికింది టీఆర్ఎస్. బంద్ కారణంగా అనేక వ్యాపార సముదాయాలు కూడా స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొనున్నాయి. ఇక బంద్ నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ సూచనలు చేసింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని హోంశాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ రోజు భారత్ బంద్ ప్రశాంతంగా కొనసాగే అవకాశాలు తెలుస్తున్నాయి.